ఒక అరుపుతో అక్షర ఉన్నట్టుండి నిద్రలో నుంచి లేస్తుంది. అక్షర వాళ్ల అమ్మ ఎంతగానో కంగారు పడుతూ, ఏవైందమ్మా, నీకేవైనా పీడకల వచ్చిందా ఏంటి? నేను కలలో ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశానమ్మా. ఏంటా దృశ్యమమ్మా? అమ్మా, నేను ఏం చూశానంటే చంద్రుడి రంగు పూర్తిగా రక్తంలాగా ఎర్రగా మారిపోయింది. నేను ఒక విచిత్రమైన భయంకరంగా కనిపించే ఆడమనిషిని చూశాను. ఆవిడ భయంకరమైన శరీరం మీద చంద్రుడి కిరణాలు ఎర్రగా పడుతూ ఉన్నాయి. అక్షర మాటలు విని అక్షర వాళ్ల అమ్మ ఎంతో భయంతో, చూడమ్మా, రేపు చంద్రగ్రహణం ఉంది. చంద్రగ్రహణం ఉన్న రోజు రాత్రి ఆడపిల్లలు తమ ఇళ్లల్లోనే ఉండాలి. నువ్వు రేపు ఇంట్లో నుంచి బయటికి వెళ్లొద్దు. వాళ్లమ్మ చెప్పిన మాటలు విన్న తర్వాత అక్షర మళ్లీ పడుకుంటుంది. మరుసటి రోజు అక్షర మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్తుంది. ఉన్నట్టుండి అప్పుడే తన స్నేహితులందరూ అక్కడికి వస్తారు. ఏంటిది అక్షర, నువ్వు రెడీగా ఉంటావని అనుకున్నామే, కానీ నువ్వసలు నిదానంగా లంచ్ చేయడానికి బయలుదేరుతున్నావు. అసలు మీరిద్దరూ ఏం చెప్తున్నారు? అరే, నీకు మతిపరుపు బాగా వచ్చేసినట్టుంది, మర్చిపోయావా? ఇవాళ వర్ష పుట్టినరోజు పార్టీ ఉంది, తను మనందరిని ఇన్వైట్ చేసింది కదా, నువ్వు రావడం లేదా? అప్పుడే నవ్వుతూ సుమిత్ అక్షర వైపు చూసి ఇలా అంటాడు. అక్షర, నీకు చాలా బాగా తెలుసు, వర్ష వాళ్ళ ఇళ్ళు పట్టణానికి దూరంగా దట్టమైన అడవుల దగ్గరుంటుంది. మనం అక్కడికి చేరుకోవడానికి 2 గంటలు పడుతుంది, అందుకని నువ్వు ఇప్పుడే రెడీ అయిపో. సుమిత్ మాటలు విన్న తర్వాత అక్షర వాళ్లమ్మ ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది. షిమ్లా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న టౌన్లో ఉండే మీ ఫ్రెండ్ గురించి మీరు మాట్లాడటం లేదు కదా? మీరు సరిగ్గానే చెప్పారాంటీ. అక్షర వాళ్ల అమ్మ మొహంలో కంగారు మొదలవుతుంది. ఏమైందాంటీ, మీరు ఎందుకింతగా కంగారు పడుతున్నారు? ఇలా చూడండి, ఇవాళ చంద్రగ్రహణం ఉందమ్మా, మీరందరూ కూడా సాయంత్రానికి ముందే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ్నుంచి బయలుదేరిపోవాలి. నిజానికి నేను అక్షరాన్ని పంపించాలనుకోవట్లేదు, కానీ మీరందరూ ఇక్కడిదాకా వచ్చారు కాబట్టి నేను మీ అందరినీ నిరాశపరచాలని అనుకోవడం లేదు. అక్షర వాళ్లమ్మ చెప్పిన మాటలని ఎవరూ కూడా దృష్టిలో పెట్టుకోలేదు. అక్షర కూడా తన కల గురించి పూర్తిగా మర్చిపోయింది. తను తయారయ్యి కార్లో తిన్నగా వర్ష వాళ్ళింటికి బయలుదేరతారు. 2 గంటల తర్వాత వాళ్లందరూ వర్ష ఇంటికి చేరుకుంటారు. కాని సాయంత్రానికి ముందు అక్షర వాళ్ల స్నేహితులతో, మీ అందరికీ అమ్మ చెప్పిన మాట గుర్తుంది కదా, అమ్మ ఏం చెప్పింది, సాయంత్రం కంటే ముందే ఇంటికి వెళ్ళిపోవాలని. ఏంటి అక్షర, నువ్వు మీ అమ్మ మాటల్ని నువ్వు అంత సీరియస్గా తీసుకుంటావా? ఒకవేళ మీ అమ్మ ఆ దంతకథలను నమ్మడం లేదు కదా, ఆ దంతకథలు ఈ ఊరి వాళ్లందరూ కూడా కళ్ళు మూసుకుని నమ్ముతారు. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇవాళ్ల రాత్రి చంద్రగ్రహణం ఉంది, ఇవాళ రాత్రి చంద్రుడు రక్తంలాగా ఎర్రబడుతుందట. అలా ప్రతి 30 సంవత్సరాలకొకసారి జరుగుతుందట. ప్రతి 30 సంవత్సరాలకొకసారి రక్త చంద్రుడు రాత్రి ఒక రాక్షసుడు బయటికొస్తాడట. అతడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, అతడు ప్రతి రూపాన్ని సులభంగా ధరిస్తాడట. ఒకవేళ తన ముందుకి ఎవరైనా బతికున్న మనిషి వస్తే ఆ తర్వాత అతను ప్రాణాలతో ఉండడట. నీ మాటలు వింటే నాకేమనిపిస్తోందంటే నువ్వీ మాటలన్నిటినీ నమ్ముతున్నావు అని. నాకైతే నమ్మకం లేదు, కానీ ఒకవేళ టౌన్లో వాళ్లందరూ ఇవాళ బ్లడ్ మూన్ గురించి అంతగా భయపడుతుంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంటుంది కదా. ఏమీ ఉండదులే, ఇదంతా ఒట్టు మూఢనమ్మకమే, ఇటువంటి మాటలు నేను అస్సలు నమ్మను. రాత్రి 10 గంటలవుతుంది. అక్షర ఎంతో కంగారుగా తన స్నేహితులతో ఇలా అంటుంది, ఓ మై గాడ్, ఇప్పటికే టైం 10 అయిపోయింది, నా మొబైల్ బ్యాటరీ కూడా ఫినిష్ అయిపోయింది. అమ్మ మాటిమాటికి ఫోన్ చేస్తూ ఉండుంటుంది, ఇక మనం బయలుదేరడం మంచిదేమో. అక్షర మాటలు విన్న తర్వాత స్నేహితులందరూ ఇంటి బయటికి వస్తారు. తమ కార్లో కూర్చుంటారు. లలిత్ పాటలు పాడుతూ కార్ని ఎంతో వేగంగా నడుపుతూ ఉంటాడు. కార్ అతి కష్టం మీద 5 కిలోమీటర్లే దాటుతుంది. అంతలో జర్కులు ఇస్తూ ఆగిపోతుంది. ఏమైంది, నువ్వు కారెందుకు ఆపావు లలిత్? కార్ని నేనేం ఆపలేదు, అదే ఆగిపోయింది. ఒకవేళ ఈ కార్ని ఆ డెవిల్ పాడు చెయ్యలేదు కదా, అదే మనం 2 గంటల క్రితం ఒక కథను విన్నాం కదా.
కావేరి ఇక చాలాపు, చూడు అక్షర ఆశలే బాగా భయపడిపోతోంది. స్నేహితులందరూ కార్లో నుంచి బయటికి దిగుతారు. కార్లో నుంచి బయటికి రాగానే కావేరి ఆ అడవిని చూసి, ఓ మై గాడ్, ఈ ప్రదేశం అంతా కూడా చాలా విచిత్రంగా నిశ్శబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దంలో నువ్వొక విషయం నోటీస్ చేయలేదు కావేరి, ఒక్క అడవి మృగం కూడా ఇక్కడ కనిపించటం లేదు. కనీసం ఒక జంతువు శబ్దం కూడా వినిపించటం లేదు. అక్షర మాటలకి సౌమ్య పూర్తిగా ఆశ్చర్యపోతూ, నువ్వు చెప్పిందైతే నిజమే అక్షర, ఎందుకంటే అర్ధరాత్రి వేళ ఏదో ఒక అడవి మృగం తప్పకుండా కనిపించాలి కదా. లలిత్ సుమిత్ వైపు చూసి, నువ్విప్పుడు నిలబడి ఆడపిల్లల మాటలు వింటూ ఉంటావా, లేకపోతే నాకు సాయం ఏమైనా చేస్తావా? సుమిత్ ఇంకా లలిత్ కార్ బోనెట్ ని తెరిచి అందులో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో ఉన్నట్టుండి వాళ్లందరికీ కావేరి అరుపులు వినిపిస్తాయి. ఏమైంది కావేరి? తెలియడం లేదు, ఇప్పుడు కొన్ని సెకండ్ల క్రితం తను నా పక్కనే నిలబడి ఉంది, ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. ఒకవేళ ఆ దంతకథలో ఏదైనా నిజం ఉందేమో. ఉన్నట్టుండి కావేరి నవ్వు వాళ్లందరి చెవులకు వినిపిస్తుంది. కావేరి ఒక చెట్టు దగ్గర నుంచి నవ్వుతూ బయటికి వస్తుంది. నేను మీ అందరినీ భయపెట్టాలనుకున్నాను, కాని మీరందరూ నిజంగానే ఒట్టి పిరికి పందలు. ఇక చాలాపు కావేరి, మేమందరం ఎంత భయపడ్డామో నీకు తెలుసా? నువ్వు ఉన్నట్టుండి ఎక్కడికి మాయమైపోయావు? మొద్దు, మీ అందరి కళ్ళు కప్పి నేను ఈ చెట్టు వెనక్కొచ్చి దాక్కున్నాను. సరే వినండి, ఇలా చూడు ఎంత మంచి గాలి వేస్తోంది. నాకిక్కడ ఒక ఇల్లు తెలుసు, అది ఎన్నో ఏళ్లుగా మూతబడిపోయింది. మీకు కావాలంటే మీరు నాతో కలిసి అక్కడికి రావచ్చు. కాని ఇంతకు ముందెప్పుడూ నువ్వు దీని గురించి నాకు చెప్పలేదే. అరే, నాకు కాసేపటి క్రితమే అది గుర్తొచ్చింది. నాకు తెలిసి మనం కావేరి మాటలు వినడమే మంచిదేమో, ఎందుకంటే కారు ఇంజన్ వేడెక్కింది, ఇంట్లో మనకి నీళ్ళేమైనా దొరుకుతాయేమో. వాళ్లందరూ కూడా కావేరి మాటలతో ఏకీభవిస్తారు. కాసేపట్లోనే కావేరి వాళ్లందరినీ ఒక పాడుబడ్డ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళింది. అయితే ఇక్కడ ఏదో ఇల్లుందని చెప్పావు కదా, బట్ ఇది పాడబడ్డ ఇల్లు. దట్టమైన అడవిలో పాడుబడ్డ ఇల్లున్నా కూడా దాన్ని ఇల్లే అంటారు. సరే లోపలికి వెళ్దాం పదండి. అప్పుడే ఎవరో ఆడ మనిషి గట్టిగా అరిచిన శబ్దం వాళ్లందరికీ వినిపిస్తుంది. ఉన్నట్టుండి ఒక నల్లని పొగ సుడిగుండంలా ఏర్పడుతుంది. ఆ భయంకరమైన సుడిగుండం సౌమ్యాని అక్షరాన్ని లాగేస్తుంది. వాళ్ళిద్దరూ ఆ సుడిగుండంలో ఇరుక్కుపోతారు. ఉన్నట్టుండి సుడిగుండం శాంతిస్తుంది. సౌమ్య అక్షర శవాలు కాలిపోయి వాళ్ల స్నేహితుల ముందు పడి ఉంటాయి. అసలు ఇదంతా ఎలా జరిగింది సుమిత్? ఏంటిదంతా? ఏమో తెలియదు. ఇదంతా ఎలా జరిగింది? కావేరి కూడా కనిపించడం లేదు. ఒకవేళ ఆ సుడిగుండం కావేరిని కూడా లాకపోయిందా? లేదు, సుడిగాలిలో సౌమ్య అక్షర మాత్రమే ఉన్నారు. మనం మన ప్రాణాలను కాపాడుకొని ఇక్కడి నుంచి పారిపోవాలి. నాకిప్పుడు పూర్తిగా నమ్మకం కలిగింది, ఆ దంతకథ నిజమైంది. అలా చూడు లలిత్, చంద్రుడి రంగు పూర్తిగా రక్తంలాగా మారిపోయింది. అలా ఇప్పుడు కొన్ని సెకండ్ల క్రితమే జరిగింది. అలా జరిగిన వెంటనే ఉన్నట్టుండి ఈ సుడిగాలి వచ్చింది. మన కళ్ళ ముందే మన ఇద్దరు స్నేహితులు చనిపోయారు. చూడు లలిత్, మన ఇద్దరు ప్రాణాలు కూడా పోకముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాల్సి ఉంటుంది. కానీ కావేరి? సుమిత్ ఈసారి లలిత్ మాటని వినిపించుకోలేదు. వాళ్లు ఎంతో వేగంగా అడవి వైపుకి పారిపోవడం మొదలు పెడతారు. లలిత్ కూడా వణికిపోతూ తన వెనకాలే పరిగెడతాడు. అప్పుడే వాళ్ళిద్దరి చెవులకు కావేరి అరుపులు గట్టిగా వినిపిస్తాయి. లలిత్ ఇంకా సుమిత్ ఎప్పుడైతే చూస్తారో అప్పుడు సరిగ్గా ఒక చెట్టు కింద కావేరి భయపడుతూ నిలబడి ఉంటుంది. నువ్విక్కడికి ఎలా వచ్చావు కావేరి? త్వరగా మాతో పాటు పద. లేదు సుమిత్, నువ్వు త్వరగా ఇక్కడికి రా, నేను నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. లలిత్ ఇంకా సుమిత్ కావేరి దగ్గరికి వెళ్లబోతూ ఉంటారు. అంతలో వాళ్ళిద్దరి చెవులకు ఎవరో ముసలావిడ మాటలు వినిపిస్తాయి. తన దగ్గరికి వెళ్లే తప్పు మీరిద్దరూ ఎప్పుడూ చెయ్యకండి. తను మీ స్నేహితురాలు కావేరి కాదు, తను రాక్షసి. ప్రతి 30 సంవత్సరాలకొకసారి బ్లడ్ మూన్ రాత్రి బయటికి వస్తుంది. లలిత్ ఇంకా సుమిత్ చూసేసరికి పొదలలో ఒక ముసలావిడ ఎంతో కోపంగా నిలబడి ఉంటుంది. ఆవిడ వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉంటుంది.
నేను ఇప్పుడే నా కళ్లతో ఇద్దరు అమ్మాయిలను భయంకరంగా చనిపోవడం చూశాను. మీరిద్దరూ గనక తన దగ్గరికి వెళ్లారు అంటే మీ పరిస్థితి కూడా మీ స్నేహితులలాగే అయిపోతుంది. మీరసలు ఏం మాట్లాడుతున్నారు? తను మా స్నేహితురాలు. మూర్ఖులారా, మీకు ఎదురుగా ఎవరైతే అమ్మాయి నిలబడి కనిపిస్తోందో తను మీ స్నేహితురాలు కాదు, నిజానికి తను ఒక రాక్షసి. అంటారు 1000 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో భయంకరమైన కరువు ఏర్పడింది. ఊరి వాళ్లందరూ కలిసి భగవంతుడికి పూజ చేయటం మానేసి చేతబడి పూజలు చేయటం మొదలుపెట్టారు. రాక్షసుడు వాళ్లందరి ముందు ఒక నల్లని సుడిగుండంలాగా ఏర్పడి వచ్చాడు. తనకి పూజ చేసిన తరువాత ఈ ప్రదేశమంతా కూడా పచ్చగా మారిపోయింది. కాని ఉన్నట్టుండి మరణాలు మొదలయ్యాయి. ఒక సాధువు భగవంతుడి శక్తితో ఆ రాక్షసుణ్ణి ఆ భవనం లోపల బంధించాడు. కాని ఎప్పుడైతే 30 సంవత్సరాల తరువాత రక్తచంద్రుడి రాత్రి వస్తుందో అప్పుడు తన శక్తులు తనకి తిరిగి వస్తాయి. ఆ రాక్షసుడు ఆ రోజు రాత్రి ఈ ప్రదేశం నుంచి వెళ్లే మనుషులందరినీ కూడా ఎంతో దారుణంగా చంపేస్తాడు. ఆ మాట చెప్పి ఆవిడ ఎంతో వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లలిత్ ఇంకా సుమేత్ కావేరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఉన్నట్టుండి కావేరి దారుణంగా వణకడం మొదలు పెడుతుంది. కేవలం 2 సెకండ్లలోనే తను ఒక భయంకరమైన గబ్బిలంలా మారిపోతుంది. అది చూసి లలిత్ కి కాళ్లు చేతులు చల్లబడిపోతాయి. ఎవరు నువ్వు? నీ స్నేహితురాలు ఆ క్షణమే చనిపోయింది. ఏ క్షణమైతే తను మొదటిసారి అరిచిందో నేను గత 30 సంవత్సరాలుగా ఆకలితో ఉన్నాను. ఆ మాట చెప్పి ఆ భయంకరమైన గబ్బిలం మాయమైపోయింది. ఆ తర్వాత మళ్లీ ఆ సుడిగాలి మొదలయ్యి లలిత్ ఇంకా సుమిత్ ఆ సుడిగాలిలో దారుణంగా ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఒక భయంకరమైన అరుపు అడవిలోని నిశ్శబ్దాన్ని చీరేస్తుంది.